లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్. హోప్ యూ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. హెయిర్ కొంచెం ఇగ్నోర్ చేయండి, హెయిర్ ట్రై చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఈరోజు ప్లాన్స్ ఏంది, వాట్ ఈస్ ద వీడియో అబౌట్? ఈరోజు మనం ట్రామ్ స్పీడ్ విన్ 900 ఉంది కదా, దానికి యాక్సెసరీస్ ఇన్స్టాల్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. పర్ఫార్మెన్స్ మోడ్స్ ఏం కాదు, కాకపోతే ఏంటంటే కొంచెం ప్రొటెక్టివ్ మోడ్స్ లాగా, క్రాష్ గార్డ్స్ కానీ, సంప్ గార్డ్ కానీ. చూద్దాం ఏమేమి వచ్చినా నాకు కూడా తెలియదు, కాకపోతే రాకేష్ కాల్ చేసి రమ్మన్నాడు అనమాట. సో యాక్టివ్ వేసుకెళ్దాం అనుకున్నా కానీ దాని కండిషన్ అంత క్రేజీ ఏం లేదు, సరే అని చెప్పేసి ఇంకా ట్రిపుల్ తీసుకెళ్తున్నా. సో యా, సీ ఇన్ ద మోడల్ బ్లాగ్. అమ్మా ఈ మధ్య బ్లాగ్స్ రెగ్యులర్ ఇదే అవుతుంది, బండి బయటికి తీస్తున్నా, వార్మప్ చేస్తున్నా, చూపిస్తున్నా, గ్లౌజ్ వేసుకుంటున్నా, అదే బొలారం రోడ్లో నుంచి వెళ్తున్నా. హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ నా, బండి అయితే వార్మప్ అవుతుంది. బట్ యా, సీ ఎవ్రీడే అయితే ఇన్ఫర్మేటివ్ బ్లాగ్స్ కుదరవు, సో ఇట్ ఈస్ అ ఫన్ ఛానల్, రండి ఫన్ చేసుకోండి, వెళ్ళిపోండి. ఇట్ ఈస్ నాట్ లైక్ అ లెక్చరర్స్ క్లాస్ ఆర్ సంథింగ్ కదా. అండ్ ఆ బండి గురించి మాట్లాడుకుందాం. కంప్లీట్ క్లచ్ అసెంబ్లీ ఉంటుంది కదా, ఐ మీన్ క్లచ్ కేబుల్ కానీ ఇదంతా, ఇదంతా నేను మొత్తం వాష్అవుట్ చేసి క్లీన్గా క్లచ్ కేబుల్ అంతా లూబ్రికేట్ చేసి దీన్ని కూడా మొత్తం లూబ్రికేట్ చేసి సెట్ చేసిన. క్లచ్ అయితే బట్టర్ స్మూత్ ఉంది, ముందు వాడినప్పుడు అయితే చేతులంతా నొప్పేస్తుండే అనమాట, నా చేతికి వచ్చినాక అది చేసిన. అండ్ కంప్లీట్ బ్రేక్ అంతా సర్వీస్ చేసిన అనమాట, ఒక 3 అవర్స్ కూర్చున్న బండి మీద కూర్చొని అంతా సెట్ చేసిన. ఇప్పుడైతే బ్రేక్స్ అయితే క్రిస్ పడు. అండ్ ఇంకా చేయాల్సిన 2 విషయాలు ఉన్నాయి, దీని థ్రాటిల్ బాడీ మాన్యువల్గా కంట్రోల్ చేయొచ్చు అంట, అంటే మాన్యువల్గా రీసెట్ చేయొచ్చు. అండ్ దీంట్లో ECU ఐడిల్ అడాప్షన్ అని ఒకటి ఉంటుంది అనమాట, అది కూడా చేయాలి. సో ఇప్పుడు ఎంత టైం లేదు, మళ్ళీ ఈ వీకెండ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దాము, కుదిరితే అది చేసేస్తాయి. ఈసారి నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే, కాంటెంట్ నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో స్లిప్పర్ క్లచ్ లేదు, సో ఎప్పుడు మనం డౌన్ షిఫ్ట్ చేసినా వెనక అనేది ఇట్లా ఇట్లా అయితే ఉంటుంది. అండ్ ఐ లవ్ ఇట్, ఎందుకంటే ఇట్ ఫీల్స్ వెరీ రా అండ్ మాన్యువల్ అనమాట. అండ్ ఇప్పుడు మనం వెళ్ళేది ట్రాయం కుక్కట్పల్లి అనమాట, మీ అందరు తెలుసు, నేను సర్వీస్ కానీ ఏదైనా అక్కడే చేపిస్తున్నా. సో యాక్సెసరీ ఇన్స్టాల్ కూడా అక్కడే చేయిస్తున్నా, కాకపోతే లేట్ అయిపోయింది, నేను 10 o'clock అపాయింట్మెంట్ తీసుకున్నాను, 11:32 అవుతుంది. అండ్ సమ్మర్ రాగానే నాకు కొంచెం ఘోరంగా డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ అయితే, సో ఈ సమ్మర్ అయితే అవ్వద్దు అనుకుంటున్నా, ఐ విల్ కీప్ మై సెల్ఫ్ హైడ్రేటెడ్. అండ్ మన ట్రాయంకి యాక్సెసరీస్ ఎప్పుడు వస్తాయి అంటే, బేసికలీ దీని లేపినకి ఏం లేవు, అన్నీ ఉన్నాయి బేసిక్గా. చూద్దాం మిర్రర్స్ ఏమైనా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను నేను అంతే. అండ్ మన నైట్ అయితే ఒక క్రేజీ నైట్ రైడ్కి వెళ్ళినా, కెమెరా అయితే పెట్టుకెళ్ళలేదు కానీ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ నైట్ రైడ్. అండ్ ఆ రోజు ప్రాపర్గా ఐ కుడ్ రిపోర్ట్ ద స్ట్రీట్ ట్రిపుల్, కానీ బ్లాగ్ వచ్చి ఉంటే మీ అందరు క్రేజీ నచ్చుతుండేది. బట్ యా, కాబ్స్ అయితే ఇప్పుడు గట్టి సీన్ ఉందన్నమాట హైదరాబాద్లో, స్పెషల్ ఫోకస్ పెట్టినారంటే ఎగ్జాస్ట్ ఉన్న బైక్స్ మీద. సో పట్టుకుంటే మాత్రం తప్పకుండా బైక్ సీజ్ చేస్తారు, అండ్ ఎగ్జాస్ట్ కూడా సీజ్ చేస్తారంట. నేను స్టాక్ ఎగ్జాస్ట్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేసినా కానీ దాని క్లాంప్స్ బోల్ట్స్ అవన్నీ లేవు అనమాట నా దగ్గర. సో ప్రీవియస్ ఓనర్ చెప్పినప్పుడు దాని స్టాక్ బోల్ట్స్ వాళ్ళ దగ్గరనే ఉండిపోయినాయి, సో ఐ హ్యావ్ టు గెట్ ద క్లాంప్స్ అండ్ బోల్ట్స్. నేను కూడా ఎగ్జాస్ట్ తీసేద్దామనే ప్లాన్లోనే ఉన్నా, సో వన్స్ ఆ క్లాంప్స్ బోల్ట్స్ అయిన దగ్గర రాగానే ఐ విల్ చేంజ్ ఇట్ టు స్టాక్ ఎగ్జాస్ట్ ఫర్ అ వైల్. తినమ్మ ట్రాంప్ ఇంత హీట్ అయితే, డుకాటీస్ ఎలా హీట్ అవుతాయో నాకు తెలిసే బండి అసలు నడపలేమనుకుంటా. నేను ఎప్పుడు ఒక డుకాటీ నడపలేదు, బట్ కానీ చాలాసార్లు విన్నా డుకాటీ చాలా హాట్ అవుతుంది అని చెప్పేసి, ఎందుకంటే వీ ట్విన్ ఇంజిన్స్ కదా అన్నిటివి ఆల్మోస్ట్ ఘోరంగా హీట్ అవుతాయి అంట బండ్లు అవి. ఆహా ఎంత నీట్గా వెళ్ళిపోతున్నాడు ఒక్కొక్కడు ఇది ఎక్కి. నా సంప్ క్లియరెన్స్ ఉంటే నేను కూడా వెళ్తుండే భయ్యా. హాయ్ బ్రో, సారీ లేట్ అయిపోయింది. హాయ్నా. సో బాయ్స్ అండ్ గర్ల్స్, మనం అయితే ట్రాయంకి రీచ్ అయిపోయినాము, అండ్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మన ట్రాయం స్పీడ్ విన్ 900కి మనం సంప్ గార్డ్ ఇంకా రేడియేటర్ గ్రిల్ ఇన్స్టాల్ చేస్తున్నాం జానావి. సో చూపిస్తా పార్ట్స్ కూడా వచ్చినాయి, యాక్చువల్లీ వీడియో రికార్డింగ్ అయితే నాట్ అలౌడ్. Vale la pena, sabor de la noche y el tema. Que se jode las canciones lentas, ponte pa' mí. బాయ్స్ ట్రయామ్ ది ఎగ్జాస్ట్ చూడండి, స్ట్రీట్ ఇది స్ట్రీట్ ట్రిపుల్ అనమాట, ఆర్ మోడల్. అండ్ సేమ్ మన ఎగ్జాస్ట్ ఉంది, కాకపోతే దీని బెన్ పైప్ చూడండి ఎట్లుందో, క్రేజీ ఉంది కదా, ఫుల్ టైటేనియం ఉంది. అండ్ విత్ టైమ్ దిస్ విల్ టర్న్ బ్లూ, టైటేనియం బ్లూ అంటారు కదా, మాస్టర్ పీస్ అనిపించింది నాకైతే ఎగ్జాస్ట్, క్రేజీ యాజ్ ఫక్. ఎంత అయిందా మొత్తం రెండు కలిపి? 10,000. సో రెండు కలిపి 10,000, ఫిట్టింగ్ వచ్చేసి 3,000, 4,000 అంటున్నారు ట్రయామ్ వాళ్ళు. మాట్లాడాలి మరి ఏందో అది, ఇట్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. బట్ యా,
పీకే షార్ట్స్ కూడా లాస్ట్ వీక్ మనం పీపీఎఫ్ చేసినాం కదా, దాని ఒక సైడ్ ఇంకా టేప్ ఉందన్నమాట. సో టేప్ పీకేషాలి పీపీఎఫ్ది, వన్ వీక్ లోపల ఇది పీకేషాలి అనమాట. ఇది ఏంటంటే ఇక్కడ వాటర్ కానీ ఎయిర్ కానీ వెళ్ళి ఊడిపోకుండా షైన్ చేయండి పీపీఎఫ్ది. ఇందులో గార్వారే సెల్ఫ్ హీలింగ్ పీపీఎఫ్ పెట్టినాం మనము. సో స్క్రాచ్ పడినా ఇందులో పెట్టినాం అనుకోండి సెట్ అయిపోతుంది. సో బాయ్స్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది, అండ్ ఏమేమి ఫిట్ చేసినా చూపిస్తాం మీ అందరికి. నేను జానాది రేడియేటర్ గ్రిల్ ఇన్స్టాల్ చేసినాం అనమాట, అండ్ జానాదే సమ్ గార్డ్ కూడా ఇన్స్టాల్ చేసినాము. దీన్ని మొత్తం క్రాష్ గార్డ్ అయితే ఇన్స్టాల్ లేదు, ఎందుకంటే మీ అందరికి తెలిసి నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది జానాతోనే, దానివల్ల నా బండి క్రాష్ అయింది కదా, అందుకని చెప్పి జానా తీసుకోలేదు మేము. బట్ ఇది ఏంటంటే ఇంకా నార్మల్ కింద ఉండేది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఎక్కడ తగ్గలేదు అని చూడండి. అండ్ ఇది వెనక వరకు ఉందన్నమాట, సో సంప్ మొత్తం కవర్ అయింది. ఒకవేళ ఇది లేకుండా ఎక్కడ సంప్ కింద తగిలింది అనుకోండి, సంప్ గార్డ్ మొత్తం పగిలిపోతుంది, అది మళ్ళీ పెద్ద ఖర్చు అయిపోతుంది. సాడ్లీ ఏంటంటే స్ట్రీట్ ట్రిపుల్కి ఇక్కడ సమ్ గార్డ్స్ లేవు, దొరకవు. ట్రయాంపులో ఫిట్టింగ్ అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ 1 అవర్ టైం పట్టింది దీనికే, చిన్నదే కానీ కొంచెం డిలే చేసినారు. బట్ యా మొత్తానికి అయితే, అండ్ బిల్ ఎంత అయింది సంప్ గార్డ్ ఫిట్ చేయనికి అని చెప్తే మీ అందరు నవ్వుతారు. నార్మల్ మన లోకల్ మెకానిక్ షాప్ తీసుకెళ్దాం అనుకోండి 300-400 అయిపోతుంది. ట్రయాంపులో మోర్ దెన్ 4000 అవ్వాలి, కానీ తెలుసు కదా తెలిసిన ఉన్న వాళ్ళ వల్ల మొత్తం కలిపి 2000 చేంజ్ ఎంత అయింది, 2300 ఎంత అయినట్టుంది. అండ్ ఈ బండిది లాస్ట్ వీడియో చెప్పిన గేర్ కొంచెం ప్రాబ్లం ఉంది, గట్టిగా పడుతున్నాను, కొంచెం తగ్గింది అనమాట. అండ్ ట్రయాంప్ వాళ్ళు ఏమన్నారంటే విత్ టైం మనం నడుపుతాం కదా కొంచెం సెట్ అయిపోతుంది అంటది, కానీ ఆఫీస్ కమ్యూనిటీస్కి దానికి దీనికి అయితే పర్ఫెక్ట్ బండి ఇది. కాకపోతే ఏంటంటే ట్రాఫిక్ ఉండొద్దు మీ ఆఫీస్కి వెళ్ళే దారిలో, అండ్ బండి కూడా చాలా జోకీ జోకీ ఉంది. అండ్ ఓన్లీ 60 BHP అంటది ఏంది, కానీ దీన్ని ఎగ్జాస్ట్ చేస్తే బ్యూటిఫుల్ సౌండ్ ఉంటుంది దీన్ని. అండ్ దీని ఆక్రపోవిచ్ ఎగ్జాస్ట్ వచ్చేసి 1,56,000 ఎంత ఉంది. మన బండి సౌండ్ వస్తుంది చూడండి. అండ్ చాలామంది దాని నంబర్ రివీల్ చేయండి రివీల్ చేయండి అన్నారు, ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో రివీల్ చేసిన, ఒకవేళ మీరు ఫాలో అవ్వకపోతే జల్దీ వెళ్ళి ఫాలో అయిపోండి, ఆశిక్ సాబు అండర్స్కోర్ అనమాట, అక్కడైతే నంబర్ రివీల్ చేసిన వెళ్ళి ఫాలో చేసేసుకోండి. ఈ బండిని క్రేజీ కార్నర్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే ఫుట్ రెస్ట్ కింద తగులుతుంది, మళ్ళీ డిస్బ్యాలెన్స్ అయిపోతుంది బండి, అదొకటే ప్రాబ్లం. ఏడు మానోడు మన షీట్ ట్రిపుల్ ఎన్కౌంటర్ అసలు ఏం వినిపించట్లేదు. అనే బండి ఈజీగా 200 టచ్ అయిపోతుంది. సో బాయ్స్ ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నా, రాకేష్ కూడా వెళ్ళిపోతున్నాడు స్ప్లిట్ ఫ్రమ్ హియర్. అండ్ మా గ్యాంగ్ అందరిది ఒకటే నంబర్ ప్లేట్ అనమాట, అంటే ఫాంట్ కానీ ఆ ఎంటైర్ డిజైన్ కానీ నాది అంతే, ఆకాష్ది అంతే, రాకేష్ది కూడా అంతే. సో నా ఫ్రెండ్స్ అందరు ఒకటే ప్లేట్ తీసుకున్నారనమాట నాలాంటిది. ఫ్యూయల్ కూడా తక్కువ ఉంది, ఫ్యూయల్ కొట్టేయాలి. రైట్ రా, బండి నడిపినాక ఈ బండి గేర్స్ ఎంత స్మూత్ అనిపిస్తాయి అసలు. సో చూసినారు కదా మీరు, ఒకవేళ ట్రామ్లో ఫిట్ చేయించుకోవాలనుకోండి, ఎటు కాకపోయినా 3-4000 అయితే మీకు సంప్ గాడికి కానీ లేకపోతే ఏమన్నా రేడియేటర్ గాడికి. ప్రీమియం బైక్స్ కాబట్టి ఆ ప్రీమియం తప్పకుండా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. యూ కెన్ గెట్ ఇట్ ఇన్స్టాల్ అవుట్ సైడ్ కూడా, కాకపోతే ఏంటంటే మనకి ట్రామ్లో చేయించుకోవాలని ఉండే అందుకని చెప్పి ఇంక అక్కడే చేయించుకున్నాడు. నేనుంటే ఇంట్లోనే చేసుకునేటువంటి. మన స్ట్రీట్ ట్రిప్పుల్లో ఫ్యూయల్ కూడా రేంజ్ చూపిస్తుంది అనమాట, సో ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది బండి ఇంకా అని చెప్పి. ఇప్పుడైతే 9 కిలోమీటర్స్ చూపిస్తుంది, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఫ్యూయల్ కొట్టేయాలి నేను. అండ్ మన స్ట్రీట్ ట్రిప్పుల్ మైలేజ్ వచ్చి ఎటు కాకపోయినా ఒక 12-13 అయితే ఆరామ్సే ఇస్తుంది సిటీలో, కానీ హైవే అయితే 20 వరకు ఇస్తుందని విన్నా నేను. మనం ఇంకా హైవే ఎక్కేయలేదు కాబట్టి మనకు తెలియదు, బట్ యా ఇంకొక 1-2 మంత్స్లో ఏదో ఒక ట్రిప్ వెళ్తా, కాకపోతే ఇప్పుడే వేడి చంపేస్తుంది మనని. సో ఎట్లాంటి ట్రిప్ వేయాలంటే నైట్స్ ట్రావెల్ చేయాలి, మార్నింగ్ అంతా రెస్ట్ తీసుకోవాలి, అలాంటి ట్రిప్ అయితే వర్కౌట్ అవుతుంది. అండ్ స్ట్రీట్ ట్రిపుల్ క్లచ్ అనేది చాలా హార్డ్ ఉంటుంది పాత స్ట్రీట్ ట్రిపుల్కి, కొత్త ఆర్ఎస్లు అవి అయితే చాలా స్మూత్ ఉన్నాయి, కానీ దీనికి హైడ్రాలిక్ క్లచ్ అనేది ఇవ్వాల్సింది వాళ్ళు. వెనుక టార్గెట్ ట్రాక్షన్ దొరకట్లేదు, అందుకే సౌండ్ అలా వస్తుంది అన్నమాట. Thank you.
that being said, boys, I'll see you in the next one. Until then, do the hard work, especially when you don't feel like it. అండ్ ఇన్స్టాగ్రామ్ చెక్ చేసే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే ఛానల్ చూడండి, కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. Ponte pa' mí.